हेलो व्यूअर्स, वेलकम टू श्रीवाणी स्पोकन इंग्लिश क्लास। मनम बीफॉर्म्स की संबंधी ओकोक्क वीडियोलो ओकोक्क पार्ट चूस्तू उन्नाम। बीफॉर्म्स तो ओक स्थितिनी क्वालिटीनी एज्नी टाइमनी एन्नेन्नी चेप्पोच्चो चूसाम। क्वेश्चन्स नेगेटिव्स अन्नी कूडा एला चेयाली, क्वेश्चन टैग कदा अनि एला चेयाली अवि कूडा चूसाम। इप्पुडु बीफॉर्म्स नी इंका एक्कड यूज चेस्तां, इदि मनकी बागा उपयोगकरमैंदि। दीन्नि मनम టెన్సెస్ నేర్చుకునేటప్పుడు కంటిన్యూయస్ టెన్స్ అంటాం, కంటిన్యూయస్ టెన్సెస్. కంటిన్యూయస్ టెన్సెస్ మనకి ఆరు ఉంటాయి. ఇవాళైతే మూడు కంటిన్యూయస్ టెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఓకే, కంటిన్యూ అంటే ఏంటి? కొనసాగుతూ ఉండడం, అందుకే కొనసాగుతూ అని అలా డాట్స్ పెట్టాను అన్నమాట. ఓ పని జరుగుతూ ఉంది, మొదలు తెలియదు, మనకి తూదా కూడా తెలియదు, ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు గ్రామర్లో దీన్ని ఇన్డెఫినెట్ టెన్స్ అని కూడా అంటుంటారు. ఇన్డెఫినెట్ టెన్స్ అలా రాయాలి. టెన్స్ని అంటే మనం మాట్లాడుతున్నప్పుడు పని జరుగుతూ ఉండాలి, అంతే. వెరీ సింపుల్ అన్నమాట ఇది. దానికి ఏంటి అంటే ప్రజెంట్కి సంబంధించి యామ్, ఈజ్, ఆర్ వర్బ్కి ఐఎన్జి కలపండి. పాస్ట్లో అయితే వర్స్, వర్డ్, ఐఎన్జి. విల్ బీ, షెల్ బీ, మేబీ అనేది ఫ్యూచర్ గురించి చెప్తుంది, వర్బ్కి ఐఎన్జి కలిపి చెప్పేస్తాం. ఇది మనం ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, వర్షం కురుస్తూ ఉంది. ఇప్పుడు ఇప్పుడు అంటే ఇట్ ఈజ్ రైనింగ్ అన్నాం. నువ్వు మొన్న నాకు ఫోన్ చేసావే, అప్పుడు వర్షం పడుతూ ఉండింది. వెన్ యూ కాల్డ్ మీ, ఇక్కడ ఒక లింక్ అన్నమాట మనకి పాస్ట్. వెన్ యూ కాల్ మీ ఇట్ వాజ్ రైనింగ్. వెన్ యూ కాల్డ్ అయిపోయింది, నువ్వు నాకు కాల్ చేసావు, అప్పుడు వర్షం పడుతూ ఉండింది. వర్షం పడుతూ ఉండింది అంటే ఇట్ వాజ్ రైనింగ్. చాలా ఇట్ ఈస్ క్లౌడీ, ఇట్ ఈస్ క్లౌడీ. మనం ఎక్కడ బయటకు వెళ్ళాలనుకున్నాం కదా, ఇట్ మే బీ రైనింగ్, ఇట్ విల్ బీ రైనింగ్, మనకి తెలీదు. విల్ బీ, ఇక్కడ బాగా గమనించండి. రైనింగ్ ఈజ్ కామన్ ఇన్ ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. అన్నిట్లో వర్బ్కి ఐఎన్జి కలిపి వాడుతున్నాం. ఇట్ రైనింగ్ అంటే కాలం మనం చెప్పలేము. దేని సహాయంతో చెప్తున్నామంటే బీఫామ్స్. ఈస్లో చెప్పాము కాబట్టి ఇది ప్రజెంట్, వర్స్ వాడాము కాబట్టి అప్పుడు కురుస్తూ ఉండింది, విల్ బీ వాడాము కాబట్టి ఫ్యూచర్. అర్థమైంది కదా? ఈ రకంగా మనం ఏం చేస్తున్నాం, వర్బ్ ఇస్ కామన్. కంటిన్యూస్ టెన్స్ అంటే సెంట్ పర్సెంట్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ, వర్బ్కి రూట్ వర్బ్కి ఐఎన్జీ కలిపిన రూపం ఉంటుంది. ఇది ఫిక్స్, చేంజే లేదు. కంటిన్యూస్ అనగానే గుర్తుపెట్టుకోండి, వర్బ్కి ఐఎన్జీ ఉండాలి. రెండోది, దే ఆర్ డిస్కసింగ్. డిస్కసింగ్ కామన్ అన్నిట్లో. డిస్కసింగ్, 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 డిస్కస్ అనే రూట్ వర్బ్ ఐఎన్జీ చేర్చేసాం. డిస్కసింగ్ ఈజ్ కామన్. మరి కాలాన్ని ఎలా చెప్పాము అంటే ప్రీవియస్ వీడియో చూస్తే మనకి తెలుస్తుంది. యామ్, ఈజ్, ఆర్తో ప్రజెంట్ చెప్తున్నాం. వర్స్, వర్ యూస్ చేస్తే పాస్ట్ చెప్తున్నాం. విల్ బీ, షెల్ బీ, క్యాన్ బీ, మేబీ యూస్ చేస్తే ఫ్యూచర్ చెప్తున్నాం. సో దే ఆర్ డిస్కసింగ్. వెన్ ఐ సా, నేను చూసినప్పుడు వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉండినారు. వెన్ ఐ సా దెమ్, దే వర్ డిస్కసింగ్ సంథింగ్ సీరియస్లీ. వాళ్ళు ఏదో చాలా సీరియస్గా డిస్కస్ చేస్తూ ఉండినారు. వాళ్ళు ఇంకా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు, డౌట్ఫుల్ నాకు, నేనేమో వచ్చేసాను. దే మేబీ డిస్కసింగ్, దే విల్ బి డిస్కసింగ్, కొనసాగుతూ ఉండొచ్చు. చూడండి, చర్చిస్తూ ఉన్నారు, చర్చిస్తూ ఉండినారు, చర్చిస్తూ ఉండొచ్చు. తెలుగులో కూడా చర్చిస్తూ అనే పదం అన్నిట్లో కామన్. ఉన్నారు ఈజ్ ఆర్, ఉండినారు వర్స్ అండ్ వర్, ఉండొచ్చు మేబీ, విల్ బి, షాల్ బి, క్యాన్ బి. అర్థమైంది కదా? అంటే కంటిన్యూస్ టెన్స్లో మనం టెన్స్ చెప్పాలి అంటే మనకి ఈ బీ ఫామ్స్ మాత్రమే హెల్ప్ చేస్తాయి. యామ్, ఈజ్, ఆర్తో ప్రజెంట్, వర్స్, వర్తో పాస్ట్, విల్ బి, షెల్ బి, మేబీతో ఫ్యూచర్. ఇది తెలుసుకోండి. మదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎవరినో మనం ఫ్రెండ్ని ఎవరినో లంచ్కో డిన్నర్కో పిలిచాము, మదర్ వెయిట్ చేస్తూ ఉంది, మనం ఎదురుగా చూస్తున్నాం. మదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు చెప్పావంట కదా వస్తానని, మదర్ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. అమ్మ వెయిట్ చేస్తూ ఉండింది, ఆమె బోన్ చేయలేదు నీకోసం, చాలాసేపు వెయిట్ చేస్తూ ఉండింది. అయిపోయింది సీన్. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. పద మదర్ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ, అమ్మ వెయిట్ చేస్తూ ఉండొచ్చు.
ఇక్కడ మీకు ఈ రెండింటిలో ఉన్న తేడా చెప్పడం కోసమే ఎగ్జాంపుల్ రాశా. మదర్ ఈజ్ వెయిటింగ్, కళ్ళెదురుగా చూస్తున్నాం, అమ్మ కనిపిస్తుంది, అమ్మ వెయిట్ చేస్తూ ఉంది, అన్ని టేబుల్ మీద అరేంజ్ చేసింది. అప్పుడు ఏం చెప్పాం? మదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, అదిగో చూడు అమ్మ వెయిట్ చేస్తూ ఉంది. వీఆర్ విట్నెస్సింగ్ డైరెక్ట్లీ. అదే టైంలో మనం ఒక 9:30 అనుకుందాం, నైట్ అమ్మ వెయిట్ చేస్తూ ఉంది, నేరుగా చూసి చెప్తున్నాం, చూడలేదు, ఇద్దరం బయటే ఉన్నాం, మనము మన ఫ్రెండ్, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, సేమ్ టైం మారలేదు. ఫ్యూచర్ అంటే ఎప్పుడో రేపో మన్నటి గురించి మాట్లాడక్కర్లేదు, ఇదే టైంలోనే ఎదురుగా చూస్తూ ఉంటే మదర్ ఈజ్ వెయిటింగ్. గెస్ చేస్తే, ఇమాజిన్ చేస్తే, ఫ్యూచర్ టెన్స్లో నేను చాలా క్లియర్గా చెప్పాను, ఫ్యూచర్ సెన్స్ అని మీకు ఒక వీడియో దొరుకుతుంది, అందులో ఎలా చెప్పాలి అని చెప్పాను. మా అమ్మ వెయిట్ చేస్తూ ఉండొచ్చు అని మన ఇమాజినేషన్, మన ఎక్స్పెక్టేషన్. అదే టైంలోనే సేమ్ 9:30 అప్పుడే ఎదురుగా చూస్తుంటే మదర్ ఈజ్ వెయిటింగ్ అన్నాం. అదే 9:30 PM ఇద్దరం బయట ఉన్నాం, ఎదురుగా లేము, అమ్మ వెయిట్ చేస్తూ ఉండొచ్చు అని ఊహిస్తే ఏమంటున్నాం? మదర్ మే బీ వెయిటింగ్, మదర్ విల్ బీ వెయిటింగ్. ఎలా చెప్పాలో కాలం అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. వీఆర్ ప్లేయింగ్ చెస్, వీ వర్ ప్లేయింగ్ చెస్. అన్ని బోర్డ్ ఆడాలి అని అనుకున్నాము, విల్ బీ ప్లేయింగ్ చెస్. ఇది మామూలు. మనం ఏదో ఊరికి ప్రయాణమయం వెళ్తూ ఉన్నాం, మనం ఆ వెహికల్లోనే ఉన్నాం. వీఆర్ రీచింగ్ ఊటీ, వీఆర్ రీచింగ్ అందులోనే ఉన్నాం, మనం రీచ్ అయ్యేది చూస్తూ ఉన్నాం. మన వాళ్ళు ఎవరో వెళ్ళారు, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు, ఆల్మోస్ట్ వాళ్ళు 10:00 రీచ్ అవ్వచ్చు మార్నింగ్ అనుకోండి, రీచ్ అవుతూ ఉండొచ్చు అని గెస్ చేశాం, అప్పుడేం చెప్పాలి? దే ఆర్ రీచింగ్ కాదు, దే విల్ బి రీచింగ్ ఓటీ, దే మే బీ రీచింగ్ ఓటీ. అర్థమైంది కదా. దే ఆర్ రీచింగ్ అంటే మనం వెహికల్లో ఉన్నాం, డైరెక్ట్గా చూస్తున్నాం, ఇదిగో చేరుతున్నాం మేము ఆల్మోస్ట్ అని చెప్పేస్తున్నాం. అదే టైంలో మనం గెస్ చేసి చెప్పామనుకోండి, దే విల్ బి, వీ షాల్ బి రీచింగ్ ఊటీ. ఇది గెస్. సో ఫ్యూచర్ అంటేనే ఇమాజినేషన్. ఫ్యూచర్ అంటేనే ఎక్కడో రేపు మన్నాడు నెక్స్ట్ వీక్కే వాడాలి అని రూల్ ఏం లేదు, అదే టైంలో కూడా వాడచ్చు. కాకపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ని గమనించండి. దే ఆర్ రీచింగ్, దే మే బీ రీచింగ్. మేబీ అంటే గెస్ చేస్తున్నాం. ఇలా గెస్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ వీక్ వీఆర్ అరేంజింగ్ ఏ గెట్ టుగెదర్, శ్రీధర్ విల్ బీ మేకింగ్ అరేంజ్మెంట్స్, ఐ మే బీ రిసీవింగ్ ద గెస్ట్, దే మే బీ గివింగ్ సమ్ కన్సర్ట్, ఏదైనా విల్ బీ, మే బీ, క్యాన్ బీ, షాల్ బీ వాడేసి జరుగుతూ ఉండొచ్చు, జరుగుతూ ఉండొచ్చు, జరుగుతూ ఉండొచ్చు. సో కంటిన్యూస్ టెన్స్, టెన్స్ అంటే కాలం. కంటిన్యూ అవుతున్న కాలం గురించి మాట్లాడాలంటే మనం సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఈ మూడిట్లో కూడా చెప్పచ్చు. వీటిని ఉపయోగించి మనం ఇంకా ఏమేమి చెప్పచ్చు, పారాగ్రాఫ్స్ ఎలా బిల్డ్ చేయొచ్చు, రోజు మనం చెప్తున్న దాంట్లో చాలా చాలా అవసరం అన్నమాట. మనకి న్యూస్ రిపోర్టర్స్ చెప్తూ ఉంటారు, ఇలా వస్తుంది, ఇలా జరుగుతుంది, కళ్ళకు కట్టినవన్నీ, అవన్నీ కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు జరుగుతూ ఉన్నవి వాళ్ళు మనకి నేరేట్ చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఈ టెన్స్కి సంబంధించిన ఒక ముఖ్యమైన రూల్ని చెప్తాను. అదేంటి అంటే, కంటిన్యూస్ టెన్స్ ఈజ్ టెంపరరీ. తాత్కాలికంగా జరుగుతున్న వాటిని మాత్రమే కంటిన్యూస్ టెన్స్ చెప్తుంది. రెగ్యులర్గా జరిగేవి ఏవి కూడా మనము సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి, ఐఎన్జీ లేకుండా చెప్పాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, తేడా ఏంటో చెప్తాను. ఖాన్ అనే ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ ఉన్నాడు, ఓకే, మనల్ని ఎక్కడో తీసుకెళ్తూ ఉన్నాడు. హీ ఈజ్ డ్రైవింగ్ వెరీ కేర్ఫుల్లీ. బా ఖాన్ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తున్నాడు అని మనం మాట్లాడుకుంటున్నాం. చాలాసార్లు ఖాన్ని డ్రైవర్గా తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అయ్యో ఖాన్ ఎప్పుడు డ్రైవ్ చేస్తాడండి కేర్ఫుల్గాని, అప్పుడు ఐఎన్జి ఉండదు. ఖాన్ ఆల్వేస్ డ్రైవ్స్ కేర్ఫుల్లీ, ఖాన్ ఆల్వేస్ డ్రైవ్స్ కేర్ఫుల్లీ. ఇది నేర్చుకోవాలి. నేను టెన్స్ యూజ్ మీదనే మీకు ఎక్కువ చెప్తున్నాను, యూసేజ్ బాగా గుర్తుపెట్టుకోండి. టెంపరరీగా ఉంది అంటే మనం ఐఎన్జీని యూజ్ చేయాలి, పర్మనెంట్ అయితే ఐఎన్జీ ఉండదు. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ ఎవ్రీడే కాదు, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. అందుకే
పేరెంట్స్ లవ్ దేర్ చిల్డ్రన్ ఉంటుంది, పేరెంట్స్ ఆర్ లవింగ్ దేర్ చిల్డ్రన్ ఉండదు కదా, ఎందుకుంటుంది? లవ్ ఇస్ నాట్ టెంపరీ కదా. ఇవన్నీ కూడా మనం ఐ నో యూ, ఐ ఆమ్ నోయింగ్ యూ అని ఎందుకు అన్నాము? మనకి ఒకసారి తెలుసు అంటే దాదాపు పర్మనెంట్గా గుర్తుంటుంది కాబట్టి. సో మనం ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్తో జరిగే పనులన్నీ కూడా ఐఎన్జి లేకుండానే చెప్పాలి. ఐ ఫీల్, ఐ థింక్, ఐ నో, ఐ హ్యావ్. నాకు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. ఐ ఆమ్ హ్యావింగ్ త్రీ బ్రదర్స్ అంటే ఏమని అర్థం? టెంపరీగా వాళ్ళ బ్రదర్స్ అండి, తర్వాత వదిలేస్తారు, నన్ను పట్టించుకోరు అని. ఐ హ్యావ్ త్రీ బ్రదర్స్ అంటే ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు అంతే కదా. మై అంకుల్ ఓన్స్ ఏ ఫ్లాట్, అతనికి ఒక సొంత ఇల్లు ఉందండి, ఉందంటే పర్మనెంట్గా ఉంది. మై అంకుల్ ఈజ్ ఓనింగ్ ఏ ఫ్లాట్ అంటే ఏంటి? టెంపరీ అని అర్థం, అలా ఉంటుంది కదా ఓనర్షిప్. ఈ విధంగా మనం ఐఎన్జి టెన్స్ వాడుతున్నాము అంటే టెంపరీ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఐఎన్జి లేదు అంటే పర్మనెంట్ రెగ్యులర్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. కాస్తే మళ్ళీ వాట్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ అనే వీడియో చూడండి, చూసిన తర్వాత మీకు కంటిన్యూస్ టెన్స్కి దానికి బాగా డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇలా పర్ఫెక్ట్గా టెన్స్ని యూస్ చేయడం మొదలు పెట్టండి. యూ కెన్ ఎక్సెల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్. ఆల్ ద బెస్ట్ టు యూ.